నా పేరు అడపా కాశీ విశ్వనాథం. నేను ఎక్స్ కార్పొరేటర్ గుంటూరు. ఈ గత 5 సంవత్సరాలుగా మద్యపానానికి అలవాటు పడిన ఎవరైతే ఉన్నారో ఈ మద్యం రేట్లు పెరిగి సరైన మద్యం దొరక్క వాళ్ళు మాదద్రవ్యాలకు అలవాటు పడి చీప్గా గంజాయి శానిటైజర్స్కి అలవాటు పడి ప్రాణాంతకమైన వ్యాధులు తెచ్చుకొని ప్రాణాలు కోల్పోయే సంఖ్యలు కోకొల్లు. అలాంటిది ఇవాళ వచ్చిన తెలుగుదేశం పార్టీ అయితే ఆపగలుగుతుందని అయితే మాకు విశ్వాసం ఉంది, మేము నమ్ముతున్నాం. ఎందుకంటే పేద ప్రజలు ఇవాళ మద్యం కొనుక్కోలేని స్థితిలో కల్తీ మద్యం శానిటైజర్స్ గంజాయికి అలవాటు పడి ఈ గంజాయి కూడా సప్లై చేస్తున్నాం కూడా తెలుగుదే వైసీపీ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లే సప్లై చేస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కాబట్టి దాన్ని అరికట్టడం కోసం ఈ వచ్చే కొత్త ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము విశ్వాసంతో మనం నమ్ముతున్నాం. గండికోట రోసే అండి, పత్తిపాటు నియోజకవర్గం పుత్తూరు గ్రామం. మాది మద్యాన్ని మేము అరికట్టాలనేది చూసి కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదిలాము. ఈ రకంగానే సరే కల్తీ మద్యాన్ని మానుకుంటారని చూడండి సార్, ఎంత దౌర్భాగ్యం. కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నాము, రిలీజ్ చేస్తున్నాము అని కూడా గవర్నమెంట్ వాళ్ళ నాయకులే చెప్పేస్తున్నారంటే ఈ వ్యవస్థ ఎంతవరకు ఉంది? మనం ప్రశ్నిస్తే మనం ఏమైపోతాము ఒకసారి గమనించండి. ప్రజలకు చాలా తెలుసుకున్నారండి, ఎవరు మాట్లాడటం అనుకోవద్దు. దయచేసి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు. ఈ రోజున గొంతులు ఇప్పుతున్నాం. మా బోటు వాళ్ళు మొత్తం కూడా మొన్నటిదాకా అందరం కూడా బయటకు రావాలి, బయట మాట్లాడాలంటే కూడా భయం పుడుతుంది. ఏం కేసులు పెడతారు, ఏం చేస్తారని కూడా ఖచ్చితంగా అది అనిపించున్నాం. మేము బాధలు పడి ఉన్నాం, బజార్ రాట కూడా బాధలు పడి ఉన్నాం. ఈ రోజున ప్రశాంతమైన ఒక వాతావరణం మేము సృష్టించుకున్నాం, మాకు మేము సృష్టించుకొని బయటకు వచ్చి ఏమైపోతే ఏమైద్దులేని ఏమైనా ఏదో ఒకరోజు పోవాల్సిందే. వ్యవస్థలో ఇదివరకు రోజున వామపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ ధర్నాలు చేసేవాళ్ళు అండి. ఒక చిన్న 1 రూపాయి 1 పావుల పెట్రోల్ ధరలు పెరిగినాయి కూడా ఆ వ్యవస్థను మొత్తాన్ని కూడా అనగదొక్కేసాడు సార్. ఈ రోజున ప్రశ్నించే గొంతుని నొక్కిపారేశాడు, భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ జగన్ కోకి మొత్తాన్ని కూడా గుణపాఠం చెప్పే రోజులు వచ్చింది సార్. మంచి నాయకత్వం అయితే టీడీపీలో వచ్చేది సార్, బలపడసం సార్, యూత్ వచ్చేది సార్, మంచి మంచి వాళ్ళు వచ్చారు సార్. ఖచ్చితంగా అన్న తాడిశెట్టి మురళి అన్న ఆధ్వర్యంలో మేము గట్టిగా పనిచేసి ఈ వైసీపీకి ఎలా బుద్ధి చెబుతామో మీరే గమనిస్తారు. నెక్స్ట్ రాబోయే ఈ 60 రోజుల్లో ప్రభుత్వాన్ని స్థాపించి మంచి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని టీడీపీ మీద మాకు నమ్మకం ఉంది సార్. అలాగే భావితరాల భవిష్యత్తు కూడా, పిల్లల భవిష్యత్తు కానీ, కుటుంబ భవిష్యత్తులు కానీ, ఈ కరెంటు బిల్లులు కానీ, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంచుతారని టీడీపీ మేము అయితే మాకు నమ్మకం ఉంది సార్. అందుకని ఈ రోజున అన్నయ్య గారు కూడా ఆలోచించి ఇన్ని రోజులు కూడా ఏంటంటే మనకు కొంచెం సంస్థ న్యాయం జరిగిద్దే అని చూసే ఈ నిర్ణయానికి ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది సార్. వాళ్ళు కూడా ఆలోచించుకున్నారు. ఖచ్చితంగా వీరంటూ ఉంటే మనకు ఉపయోగకరం. మన పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉండాలి? ఖచ్చితంగా పనిచేసే వ్యక్తులు తాడిశెట్టి కుటుంబం కాబట్టి వాళ్ళకి సముచిత న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్. తాటికొండ మండలం మండలపల్లి గ్రామం నుంచి మనం వచ్చామండి. నా పేరు పొందూరు బాజీ. అసలు గత 4 సంవత్సరాల నుంచి అసలు దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి? ఒక క్రెయిన్ తీసుకొచ్చి వేస్ట్ తీసేది కూడా లేదు. కనీసంగా సచివాలయాల్లో కొన్ని కొన్ని ట్రాక్టర్లో కొన్ని కొన్ని వేస్ట్ సామాగ్రి తీసుకొచ్చారు, కానీ దాన్ని ఇంత మట్టుకు ఇంప్లిమెంట్ అనేది చేయలేదు. అసలు గత మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు బెట్టొచ్చింది అని చెప్పేసి ఎగతాలు చేస్తామండి వైసీపీ. ఇవాళ వైసీపీ ఉన్నప్పుడు రమ్ము 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో సాగర్ నీళ్లు క్రమంగా లెవెల్గా వదిలేవాళ్ళు, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సాగర్ దగ్గర ఎంత గొడవలు జరుగుతుంది మీరే చూస్తూ ఉన్నారుగా. కాలేజీలకి వీళ్ళే సప్లై చేస్తున్నారండి. 200 రూపాయలు ఉండే క్వార్టర్ పెట్టి ఎవడైనా కొనుక్కుందాం అనుకుంటారా? 50 రూపాయల్లో పొడి వచ్చింది కాబట్టి వెళ్ళి ఆ పొడి తీసుకొని గంజాయి మొత్తంలో యువత మొత్తాన్ని నాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. వైజాగ్ రాకెట్గా అయిపోయింది అసలు. నా పేరు అంకం సత్యం అండి, నల్ల చెరువు. మాది అద్వానంగా ఉందండి. డ్రైనేజీ వ్యవస్థ లేదు, కరెంటు లేదు, బిల్లులేమో 100కి 500, 500కి 2000 రూపాయలు వస్తుంది. ఆ రోడ్లు బాగులేవు, ఏమి లేవు. అసలు ఎవరికి పట్టే నాదుడు లేడు, చెప్పుకునే నాదులు లేరు, ఇనే నాదులు లేరు, ఎవరు లేరు. ఆ వాలంటరీ వ్యవస్థ ఒకటి, అది ఒక వ్యవస్థ, పెద్ద మామూలు మాఫియా అనమాట. అది వాలంటరీ వ్యవస్థ అనేది మామూలు కాదు. ప్రతి ఇంటి డేటా వాళ్ళ దగ్గర ఉంది, ప్రతి ఇంటి డేటా వాళ్ళ దగ్గర ఉంది. ప్రతి ఇంట్లో ఓట్లు ఎవరెవరికి నిర్ణయిస్తారని కూడా తెలుసు వాళ్ళకి. పిల్లలు ఎటు వేస్తారు, తల్లిదండ్రులు ఎదురు ఎట్లా వేస్తారు అని చెప్పి అది కూడా తెలుసు మొత్తం. ఆ డేటా పట్టుకున్నారు వాళ్ళు, ఆ డేటా ప్రకారం పోతుంది అది. ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు బట్టి అది కూడా పక్కకు పెట్టారు. అది కొంచెం మా వెసులుబాటుగా అనిపిస్తుంది. అందుకని అది
మద్యం గురించి బాగా విచ్చలవిడిగా అయిపోయిందండి. మద్యం గురించి బానిసలు అయిపోయారు పిల్లలు అనేవాళ్ళు, కాలేజీలకి వెళ్ళేవాళ్ళు, స్కూలు తయారైందండి. ఇంతకుముందు కాలేజీలు పెద్ద పెద్ద వాళ్ళు అలవాటు చేసుకుని ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. టెన్త్ క్లాస్ చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు మొత్తం బాగా బానిస అయిపోయి వాళ్ళు ఎన్నింటికి వస్తున్నారో తెలియదు, వీళ్ళకి ఏ బ్యాచ్లో తిరుగుతున్నారో తెలియదు, ఎవరు ముందు పోపిచ్చి పొలా ప్యాకెట్ ఇచ్చి డ్రగ్స్ ఇప్పించేసి ఎవరమ్మట తిరుగుతున్నారు, వీళ్ళమ్మటే ఇంకా ఎవరుంటారు, వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళని బానిసలుగా తయారు చేసి ఆగవాగం చేసేస్తున్నారు. మొత్తం ఆ యూత్ మొత్తం నాశనం అయిపోయిందండి. యూత్ మొత్తం ఆగవాగం అయిపోయింది. అది యూత్ కూడా